वेलकम टू चिन्मयी आर्ट एंड क्राफ्ट नीन रोज़ कोकोनट चूस्तुन्नार कदंडी कोकोनट नी डेकोरेट चेयडम नेर्पिद्दाम अनुकुंटुन्नानु ई रोज़ नुंडी नेनु मैरेज वीडियोस चेस्तुन्नानंडी अंटे मैरेज पर्पस् की अंटे मा सिस्टर मैरेज उंदी मीकु ओक्कोक्कटी अन्नमाट अंटे पेल्लिकि कावाल्सिन ओक्कोक्क डेकोरेशन ऐटम्स ई रोज़ नुंडी अप्लोड चेस्तानु फस्ट नेनु कोकोनट मीद डिजाइन सिंपल गा अंडी चाला सिंपल गा वेसुकोवडम नेर्पिस्तानु मीकु ఈజీగా కూడా నేర్పిస్తాను అన్నమాట చాలా ఈజీగా అసలు కోకోనట్ ఎంత కష్టం ఇంత ఈజీగా వేయొచ్చు అని మీరు అనుకుంటారో అంత సింపుల్గా చెప్తాను ప్లస్ ఈ రోజు నుండి కూడా వీడియోస్ అన్నీ కూడా మ్యారేజ్ పర్పస్ అన్నమాట అంటే మ్యారేజ్లో ఉపయోగపడేవంటే పెళ్ళికూతురు కొబ్బరి బొండం అనేనా ఫ్లవర్ డెకరేషన్ ఇటువంటివన్నీ చిన్న చిన్నవి కూడా నేను కూడా మధ్యలో ఒకసారి వీడియోలో కనిపిస్తానండి అంటే ఇన్ని రోజులు నా ఫేస్ కనబడలేదు కదా ఈ త్రీ డేస్లో నేను ఒకసారి కనిపిద్దాం అనుకుంటున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అయితే ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి మనకి ఏంటంటే ఈ కోకోనట్కి ముందు గ్రీన్ కలర్ కావాలి షైనింగ్ గ్రీన్ కలరు యాక్చువల్గా కోకోనట్ ఎటువైపు పడితే అటువైపు మనం పెయింటింగ్ వేయకూడదండి మనం చూస్తున్నారు కదా ఇలా హ్యాండ్స్లో ఇలా హోల్డ్ చేసినప్పుడు నీట్గా ఏ ప్లేస్ అయితే మనకు ఎక్కువగా కనబడుతుందో ఆ ప్లేస్లో మనం చేసుకోవాలి ఆ ప్లేస్లో మనం కోకోనట్ డిజైన్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు దీనికి గ్రీన్ కలర్ వేయాలండి మొత్తం అంతా గ్రీన్ కలర్ వేయాలి గ్రీన్ కలర్ పెయింట్ ఇదిగోండి పర్ల్ కలర్ తీసుకున్నాను నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను అంటే మనది మెటాలిక్ కలర్ అన్నమాట ఇది మన గ్రీన్లో మెటాలిక్ కలర్ కలిసి ఉంది చూస్తున్నారు కదా ఇలా గ్రీన్ కలర్ తీసుకొని మనం ఇప్పుడు నేను ఇది ఫేసింగ్ అనుకుంటున్నాను కాబట్టి ఈ సైడ్ వేయట్లేదు మీకు మొత్తం త్రీ సైడ్స్ కూడా పెయింట్ అనేది మనం వేసుకోవాలి ఆ సైడ్ మీకు చూపిస్తాను ఎలా వేయాలో ఇలా చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను నేను ఫ్లాట్ బ్రష్ తీసుకొని మొత్తం కోకోనట్ అంతా కలర్ అప్లై చేస్తున్నాను యా చూడండి ఇలా గ్రీన్ కలర్ సైడ్స్ వేస్తాను ఈ సెంటర్ పార్ట్లో మాత్రం మనం కలర్ వేయలేదన్నమాట కలర్ వేయకుండా మనం హార్ట్ షేప్ని అంటే నేను హార్ట్ షేప్ని డ్రా చేసుకుందాం అనుకుంటున్నాను చూడండి నేను చాక్ పీస్ తీసుకున్నాను చాక్ పీస్తో ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఈ కొబ్బరి బొండం మీద ఆర్ట్ చూడండి ఇలా హార్ట్ షేప్ని నేను డ్రా చేసుకున్నాను ఈ హార్ట్ షేప్కి ముంచి నేను పింక్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి పింక్ చూడండి పింక్ కలర్ని నేను నీట్గా చూస్తున్నారు కదా ఇలా ఫస్ట్ అవుట్లైన్ డ్రా చేసుకొని ముందు అవుట్లైన్ డ్రా చేసుకుందాం ఇలా అంటే మనకి అది దాటి బార్డర్ ఎప్పుడు బార్డర్ వేసుకోవాలండి పెయింటింగ్లో ఎప్పుడు కూడా మనం బార్డర్ డ్రా చేసుకుంటే ఈ బార్డర్ దాటి మనం బయటికి వెళ్ళకూడదు అని అనమాట అందుకనే ఫస్ట్ ఎప్పుడు కూడా మనం బార్డర్ని డ్రా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బార్డర్ని డ్రా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బార్డర్ ఇలా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మనం లోపల సైడ్ అంతా మనం ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా అవుట్లైన్ ఫస్ట్ వేసుకొని అంటే ఇప్పుడు ఈ లోపల ఫిల్ చేసుకోవడం మనకి ఈజీ కదా అంటే ఆ బార్డర్ దాటి మనం వెళ్ళకుండా లోపల సైడే మనం ఫిల్ చేసుకోవాలి నాకు ఫ్లాట్ బ్రష్ అలవాటు కాబట్టి నేను పెద్ద బ్రష్తో వేస్తున్నాను మీరు కావాలంటే బ్రష్ సైజ్ కూడా తగ్గించుకోవచ్చు చూసారా హార్ట్ షేప్ వచ్చింది ఇలా హార్ట్ షేప్ నీట్గా ఈ కోట్ ఆరిన తర్వాత ఫుల్గా ఈ కోట్ ఆరిన తర్వాత అప్పుడు నెక్స్ట్ కోట్ వేసుకోవాలన్నమాట పింక్ కలర్ని బాగా డ్రై అవనివ్వాలి
ఇప్పుడు హార్ట్ ఇప్పుడు హార్ట్ షేప్ ఉంది కదండి హార్ట్ షేప్ అయిపోయిన తర్వాత ఈ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా ఈ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ వేసుకోవాలి ఈ కార్నర్స్ చేసేటప్పుడు మనం కొంచెం చిన్న బ్రష్ తీసుకున్నాం అనుకోండి కొంచెం ఈజీగా అన్నమాట డిస్టర్బెన్స్ ఏమ అవకుండా కార్నర్స్ నీట్ గా కొంచెం చిన్న బ్రష్ తీసుకొని ఈ చిన్న బ్రష్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా మనం అవుట్లైన్ అంటే ఇది దాటి పింక్ పైకి రాకూడదు అని అన్నమాట ఇలా గ్రీన్ తో అవుట్లైన్ వేసుకున్న తర్వాత ఇంకా ఈ రిమైనింగ్ పార్ట్ అంతా మనం పెద్ద బ్రష్ తీసుకొని మనం వేసుకోవచ్చు చూడండి రిమైనింగ్ పార్ట్ అంతా కూడా నీట్ గా మనం గ్రీన్ కలర్ వేసుకోవాలి మళ్ళీ పై సైడ్ ఉంది కదా పై సైడ్ మనం గోల్డ్ కలర్ వేస్తాము అది లాస్ట్ లో వేద్దాం ఫస్ట్ ఈ పై సైడ్ ఉంది కదండి పై సైడ్ అంతా గోల్డ్ కలర్ వేయాలి గోల్డ్ కలర్ తీసుకుంటాం ఫ్రెండ్స్ ఈ పైన కూడా గోల్డ్ కలర్ వేసిన తర్వాత మనం ఈ హార్ట్ షేప్ ఎలా ఉందో హార్ట్ షేప్ ఇది చుట్టూ కూడా అంటే ఆ షేప్లోని మనం బ్లూ అప్లై చేయాలి మొత్తం బార్డర్ అంతా కూడా బార్డర్ టైప్లో మొత్తం అంతా గ్లూ అప్లై చేయాలి బార్డర్కి అప్లై చేసిన తర్వాత మనకి ఇలా పర్ల్ లైన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలాంటి పర్ల్ లైన్ని మనం పర్ల్ లైన్ తీసుకొని దీన్ని జస్ట్ ఇగో ఇలా పెట్టి మనం అడ్జస్ట్ అంటే అడ్జస్ట్ చేసుకుంటే ఇలా అంటించుకోవాలి జస్ట్ తెలుసు కదా పర్ల్ లైన్ అంటించడం చూస్తున్నారు కదా ఇలాగా మొత్తం ఇలా అవుట్లైన్ అంతా కూడా మనం పర్ల్ లైన్ అంటించాను పర్ల్ లైన్ అంటించిన తర్వాత మనం ఇక్కడ నేమ్ రాసుకోవాలి ఇప్పుడు నేను ప్రసన్న అని అంటే తెలుగులోనే నేను రాస్తున్నానండి ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు ఇంగ్లీష్లో రాసేటప్పటికి ఏంటంటే మనకి కొంచెం పెద్దవి అయిపోతాయి అన్నమాట ఎక్కువ లెటర్స్ వచ్చేస్తాయి కదా అందుకే తెలుగులో సరిపోయేటట్లు అంటే మనం ఇచ్చిన వాళ్ళ ఒక్క అంటే ఎవరైనా మనకి మనం ఇస్తున్న వాళ్ళు ఏంటంటే చిన్న వర్డ్స్ అనుకోండి ఇప్పుడు ఉమా అని ఉన్నది అనుకోండి యుఎంఏ ఉమా ఇంగ్లీష్లోనైనా పర్లేదు తెలుగులో ఉమా ఉమా రెండే సరిపోతుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్వాలేదు అదే పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే తెలుగులో లెటర్స్ తక్కువ ఉన్నాయా ఇంగ్లీష్లో లెటర్స్ తక్కువ ఉన్నాయా చూసుకొని మనం అడ్జస్ట్ అయినట్టు ఈ హార్ట్ షేప్లో అడ్జస్ట్ అయినట్టు మనం అలా తీసుకోవాలి నేను ప్రసన్న అతని పేరు ప్రసన్న కాబట్టి ప్రసన్న అంటే తెలుగులో త్రీ నేమ్స్తో సరిపోతుంది అదే ఇంగ్లీష్లో అయితే బీఆర్ఏ ఎస్ఏ ఎన్ఎన్ఏ చాలా కదా ఇక్కడ మనకి క్లమ్జీ అయిపోతుందని నేను తెలుగులో రాస్తున్నాను అన్నమాట కొంచెం క్రాస్గా చూస్తున్నారు కదా ప్రసన్న అని
చేశాను. వీటిని ఏంటంటే ఈ ఇవి ఉన్నాయి కదా వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ వైట్ స్టోన్స్ని గ్లూ అప్లై చేసి ఇవి అంటిస్తాను. అవి ఎలా అంటిద్దామో చూద్దాం. చూడండి, ఇప్పుడు ప్రసన్నకి గ్లూ ముందు రాసుకోవాలి మనం. ఒక్కొక్క సింగిల్ సింగిల్ లెటర్గా మనం కుందన్స్ని అంటించుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా కుందన్ని నీట్గా ఒకటి ఒకటి చెప్పిన మొత్తం అంతా కూడా మనం నీట్గా అంటించుకోవాలి. ఇలానే త్రీ లెటర్స్ కూడా నీట్గా అంటించాలి. చూస్తున్నారు కదండి, ఇగో ఇలా తెలుగులో ప్రసన్న అని రాశాను. నెక్స్ట్ టైం నుంచి ఇది డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మనం ఈ గోల్డ్ 3D అవుట్లైనర్ ఉంది కదా, మనకు తెలుసు కదా ఇది 3D అవుట్లైనర్. దీంతో ఏంటంటే మనం కొంచెం షైనింగ్గా ఉండడానికి ఈ హార్ట్ షేప్ మొత్తం పక్కగా మనం ఇలా పక్కగా నీట్గా మొత్తం అంతా హార్ట్ షేప్ అంతా కూడా వేసుకుందాం. ఆ గోల్డ్ వేసుకున్న తర్వాత ఏంటంటే ఇదంతా ప్లెయిన్గా ఉంది కదా, దీన్ని కొంచెం డెకరేట్ చేసుకుందాం. ఇలా కొంచెం ఎక్కువగా పెట్టుకొని ఈ స్టోన్ ఉంది కదా, నేను గ్రీన్ కలర్ తీసుకొని సెంటర్లో పెట్టి జస్ట్ ప్రెస్ చేస్తే మనకి ఇలా అవుతుంది కదా. ఇలానే మొత్తం అంతా వీటిని డెకరేట్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా రెడీ అవుతుందన్నమాట. జస్ట్ నేను అలా చేశాను. చేసిన తర్వాత ఇది కొంచెం సింపుల్గా ఉంది కాబట్టి ఇంకొంచెం చేద్దాం అనుకుంటున్నాను. ఇది గ్రీన్ కలర్ తెలుసు కదా మనకి, 3D అవుట్లైనర్ గ్రీన్ కలర్ ఇది. ఈ గ్రీన్ కలర్తో ఏంటంటే బాండం అంతా కూడా ఈ అంటే ఈ ప్లేస్ ఉంది కదా హార్ట్ షేప్ని టచ్ చేయకుండా ఇదంతా కూడా నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఏంటంటే జస్ట్ రౌండ్స్ అన్నమాట. తక్కువ కాస్ట్లో ఫ్రెండ్ మనకి ఎక్కువ ఐటమ్స్ ఏమీ అవసరం లేదు. తక్కువ ఐటమ్స్తోనే గ్రాండ్ లుక్గా కనిపిస్తుంది, సింపుల్గా నీట్గా అందంగా కూడా ఉంటుంది. మొత్తం కోకోనట్ అంతా ఇలా గ్రీన్ కలర్ రౌండ్స్ ఇద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా గ్రీన్ కలర్తో చేస్తే మనకి ఏంటంటే అంటే తక్కువ బడ్జెట్లో కూడా మనకి నీట్గా ఉంటుంది అన్నమాట, సింపుల్గా ఉంటుంది చాలా. తర్వాత ఇది కొంచెం ప్లెయిన్ అయింది కదా, ఈ పార్ట్లో నేను లైట్గా చూడండి 3-3 డాట్స్ లైన్గా 3-3 డాట్స్ అన్నమాట. చూడండి 3-3 డాట్స్ జస్ట్ లైన్గా క్రాస్గా పెడుతున్నాను. చూసారు కదా కిందన అయిపోయిన తర్వాత పైన కూడా అయి
फ्रेंड्स पैन अला कदा पैन अला तरह इदंत अर्वा मैं इधर यह पार्ट अंटे इधना कब्बर बोंड पै सैड दी मन डिजाइन चुस्काली एंकं मन हाँ तो इला पटक सैड मन की एलवेटन कंकनी पार्ट मन डेकरेटी पार्ट डेकरेटे नैन अः ग्लू अप्लाई ग्लू अप्लाई मन स्टोन लाइन उ कदा स्टोन लाइन यानी बॉल लाइन यानी मन అంటించుకోవాలి చూడండి సేమ్ బాల్ లైన్ బాల్ లైన్ తీసుకోవచ్చు స్టోన్ లైన్ మీ స్టోన్ నా దగ్గర బాల్ లైన్ ఉందని నేను బాల్ లైన్ తీసుకున్నాను స్టోన్ లైన్ అదే పర్ల్ లైన్ తీసుకున్నాను మీ దగ్గర ఉన్న ఐటమ్స్ ని ఉపయోగించి ఇవి రెడీ చేయొచ్చు మనం ఎంత వరకు అయిందో చూసుకొని అక్కడ వరకు కట్ చేయాలి సరిపోయిందో చూసుకొని ఈ పార్ట్ ని కట్ చేసుకొని కొంచెం నీట్ గా ఆ షేప్ కి మనకి ఒక 2 మీటర్స్ అదే పర్ల్ లైన్ प्लस इंका कोई मन दर स्टोन एवना उ अभी 3D अवटर्स टू लाइनर्स तो मन की कोबर बोंड इला रेडी अवतनी बहुत चूडना की सिंपल अंदंगा कूडा उंटुंदी चाला सिंपल इप्पुडु कोबर बोंड हेवी चाला कष्टपड़ालेमो अनुकुंटार कदा चाला सिंपल फ्रेंड्स इदी रेडी चेसुकोवडम చూసారు కదా ఇలా పర్ల్ లైన్ పైన స్టిక్ చేశాను ఫుల్ గా స్టిక్ చేశాను స్టిక్ చేసిన తర్వాత మనం గ్లూ తీసుకొని నేను కొంచెం రెడ్ కలర్ కుందన్స్ స్టిక్ చేస్తున్నాను ఇలా రౌండ్ రెడ్ కలర్ ఉన్నాయి నా దగ్గర వాట్నే స్టిక్ చేస్తున్నాను మీకు నచ్చిన కలర్స్ మీరు స్టిక్ చేసుకోవచ్చు ఇవే నేను ఇవి యూస్ చేశానని ఇవే యూస్ చేయవలసిన అవసరం లేదు మీ దగ్గర ఏవైతే అవైలబుల్ లో ఉన్నాయో అవే స్టిక్ చేసుకోండి కాకపోతే ఏంటంటే కొంచెం మ్యాచింగ్ గా ఉండాలి నెక్స్ట్ ఇది కొంచెం స్టోన్ లైన్ కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా నేను 3D అవుట్లైనర్ తో మనకి 3D అవుట్లైనర్ తో నేను అక్కడ కూడా సేమ్ ఇక్కడ హార్ట్ షేప్ లో ఎలా ఇచ్చానో సేమ్ ఇక్కడ కూడా అలాగనే ఇది ఫిల్ చేస్తాను ఇక్కడ చూడండి 3D అవుట్లైనర్ తో మొత్తం ఇలా చేసిన తర్వాత నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను కొంచెం ఈ పార్ట్ ని కొంచెం ఎలివేట్ చేద్దామని చూడండి క్రాస్ గా ఏం లేదు క్రాస్ గా కొంచెం లైన్స్ చేశాను మొత్తం అంతా క్రాస్ గా వేస్తున్నాను ఇప్పుడు మనం మెహందీ డిజైన్స్ కేస్తాం కదా అలా అనుకోండి ఆ తర్వాత వీటిని ఏమొంచి ఇలా అన్నమాట ఇలా మొత్తం అంతా ఈ సైడ్ ని చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఈ సైడ్ అంతా ఇలా ఇలా ఉంది డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఫైనల్ గా మనకి కోకోనట్ అనేది ఇలా రెడీ అవుతుంది అయిన తర్వాత మనం ఈ కార్నర్స్ కూడా అంటే ఇక్కడ మనం ఈ కార్నర్ లో అంటే ఈ కొబ్బరి బొండ ఎండ్ ఇది డిజైన్ ఎండ్ అవుతున్న దగ్గర మనం 3D అవుట్లైనర్ తో ఒక లైన్ గీసుకోవాలి అంటే ఫినిషింగ్ కోసం అన్నమాట కోకోనట్ ఫినిషింగ్ కోసం ఇలా ఈ సైడ్ నుండి కూడా సేమ్ అలానే ఎండింగ్ కి ఒక లైన్ గీసుకోవాలి
इंत फ्रेंड्स चूँगी चाला सिंपल गा अंटे मन दर मटेरियल तो मन इला कोकोनट डिजाइन चेसुकोच्चु नेनु रेंडु कोबर बोंडल पिक्स पेड़तानु इधी सिस्टर अन्नमाट सिस्टर की नेनु रेडी चेसानु इधी अंत ड्रई अयिन तर्वात मन नेल कोट उंटदि कदा मन नेल कोट मन ए क्राफ्ट्स कैना फ्रेंड्स मन ए क्राफ्ट्स अयिना सरे फिक्सिंग गा उंडडानिकि मन नेल कोट यूज चेस्तां इधी नेल पॉलिश नेल कोट चूडंडी जस्ट ఈ స్టోన్స్ అవి ఓడకుండా ఉండడానికి అన్నమాట పై నుంచి జస్ట్ ఇలా అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా వాటర్ ఏదైనా తగిలినా సరే మనకి ఏంటంటే ఇవి ఓడకుండా ఇంకా ఫిక్స్ అయిపోతాయి అన్నమాట గట్టిగా బాండాంకి కోకోనట్కి ఇలా నీట్గా ఈ స్టోన్స్ మీద స్టోన్స్ అనే కాదు ఈ హార్ట్ షేప్ అంతా కూడా మనం ఇలా కొంచెం షైనింగ్గా ఉండడానికి కూడా వేసుకోవచ్చు మొత్తమంతా కూడా నీట్ గా నెయిల్ కోట్ ని వేసేయాలి స్టోన్స్ ఫిక్స్ అయిపోయేందుకు నీట్ గా నెయిల్ కోట్ ని మనం చాలా సింపుల్ గా అంటే కొబ్బరి బొండం చేయాలంటే పెద్ద ఆర్టింగ్ కాదు చాలా సింపుల్ గా కూడా మనం ఇది రెడీ చేసుకోవచ్చు మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై వీడియోస్ ఇంకా నేను కూడా ఇంకా కొత్త వీడియోస్ పెళ్ళికి సంబంధించి డెకరేషన్ సంబంధించి ఈ 1 వీక్ లో నేను అన్ని మ్యారేజ్ సంబంధించిన అన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను థాంక్స్ ఫర్ వాచింగ్